యువతలో ధార్మిక భావాలు పెంపొందేలా నూతన కార్యక్రమం రూపొందించాలని విశాఖ శారద పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానంద స్వామి టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డికి సూచించారు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి రిషికేశ్ లో సతీ సమేతంగా శ్రీ శ్రీ స్వరూపానంద స్వామిని గౌరవపూర్వకంగా కలిశారు శ్రీ 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 స్వరూపానంద స్వామికి శ్రీవారి ప్రసాదాన్ని అందించి శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామి మాట్లాడుతూ భక్తులు వన్యప్రాణులకు రక్షిత జోన్ గా నడకదారిని అభివృద్ది చేయాలని సూచించారు వేద పారాయణదారుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మరింత విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలని చెప్పారు అనంతరం శ్రీ కరుణాకరెడ్డి దంపతులను శారద పీఠాధిపతి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానంద స్వామిని కూడా చైర్మన్ దంపతులు శాలువాతో సన్మానించారు